మనం ఏ దిక్కు వైపు పడుకుంటే మంచిది అనే ప్రశ్న మనలో చాలామందికి ఉంటుంది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల సమాధానాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. సైన్స్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. నిద్ర అనగానే చాలామంది వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుంటారు. వాస్తు ప్రకారం తూర్పు లేదా దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకోవాలి, కాళ్ళు పశ్చిమం లేదా ఉత్తరం వైపు ఉండాలి. అలా వీలు కాకపోతే తల పశ్చిమం లేదా ఈశాన్యం వైపు ఉండొచ్చు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఈ నియమాలు పాటిస్తారు. జపాన్లో కొంతమంది ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ నిద్రపోరు. ఎందుకంటే జపాన్లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉంచుతారు. అలాగే ఆఫ్రికాలో చనిపోయిన వారి తలలు పశ్చిమం వైపు చూస్తున్నట్టు ఉంచుతారు. అందుకని జపనీస్ అలా నిద్రపోరు. అది వారి నమ్మకం. సైన్స్ ప్రకారం చూస్తే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఉత్తరం లేదా దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకోకూడదు అని కొంతమంది శాస్త్రవేత్తలు గతంలో నమ్మేవారు. ఆధునిక కాలంలో దీనిపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటి ప్రకారం భూమి గ్రావిటీ పవర్ మనపై ఎప్పుడూ ఉంటుంది. నిద్రపోయినా మెలకువగా ఉన్నా అది నిరంతరం ఉంటుంది. అందువల్ల నిద్రకి, పడుకునే విధానానికి గురుత్వాకర్షణ శక్తి ప్రభావానికి సంబంధం లేదు. మనం ఏ దిక్కున పడుకున్నా మన శరీరం నుంచి అయస్కాంత క్షేత్ర రేఖలు వెళ్తూనే ఉంటాయి. మన శరీరంలో సుమారు 20 మిల్లీగ్రాముల దాకా మాంగనీస్ ఉంటుంది. అలాగే సుమారు 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. మనం ఏ దిక్కున పడుకున్నా అయస్కాంత క్షేత్ర ప్రభావం మనపై ఒకేలా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు భూ అయస్కాంత క్షేత్రానికి తగినట్లుగానే మన శరీరం నడుచుకుంటుంది. అందువల్ల మనం ఏ దిక్కున పడుకున్నా ఏ సమస్య ఉండదని మోడర్న్ సైంటిస్టులు చెబుతున్నారు. కంఫర్ట్గా నిద్రపోవడం ముఖ్యమని అంటున్నారు.